ప్రభాస్ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, అంటే ప్రియా క్యారెక్టర్ ఎక్కువ ఉంది, నేను నేను నా క్యారెక్టర్ కొంచెం ఏదో సంథింగ్ ఏదో అనిపిస్తుంది, ఆ టైంలో ఏదో డిస్కషన్ జరిగిందని విన్నాను నేను. అంటే నాకు ఎగ్జాక్ట్గా ఏ పాయింట్ల మీద మేము వర్క్ చేయాల్సి వచ్చింది అనేది సెకండ్ నరేషన్లోనే ఓకే అయింది కథ. అప్పటికి టైటిల్ ఉండిందా సార్? లేదా ఆ టైటిల్ పెట్టలేదు. యాక్చువల్గా ఏంటంటే మేము మిస్టర్ పర్ఫెక్ట్ అనేది స్క్రీన్ ప్లే వాళ్ళకి ఇచ్చేస్తే మనకేమన్నా క్రెడిట్ ఉండదేమో, లైక్ కాజల్ ప్లేస్లో మీరు ముందు రకుల్ ప్రీత్ సింగ్ అనుకున్నారు, ఐ థింక్ ఒక 1 వీక్ ఫైవ్ డేస్ షూట్ కూడా చేశారు అండ్ రీప్లేస్ చేయాల్సి వచ్చింది మళ్ళీ రకుల్ ప్లేస్లో కాజల్ని. అది ఎలా జరిగింది సార్? కన్నడ రీమేక్ చేస్తే నేను ప్రభాస్ గారే వెళ్ళాము ఆడిటోర్ ఇది ఆడియో ఫంక్షన్కి. అక్కడ నుంచి నిర్విరామంగా జరిగిందా సార్ షూట్? ఏమన్నా మధ్యలో గ్యాప్లు కానీ బ్రేకులు కానీ? 45 డేస్ ఆగి 40 డేస్ ఆగిపోయింది షూట్. పాట ఉంటుంది వాళ్ళిద్దరికి గొడవ మధ్య చిన్న తగాద చిలిపి గొడవ. అంటే అప్పట్లో అనుకున్నది ఏంటంటే కొట్టుకున్నా తిట్టుకున్నా అది ప్రేమే యాక్చువల్గా. అంటే ఏదో స్పెసిఫిక్గా ఏదైనా కొన్ని సినిమాలకు సంబంధించి ఒక ట్రాక్ వెళ్ళిపోతుంటుంది, మంచి ట్రాకే, బట్ ఏదో సంథింగ్ అది బ్లెండ్ అవ్వట్లేదు అని లేచి వెళ్ళి కట్ చేస్తుంటాం అలా. కొన్నిసార్లు బీజిఎంలు అవన్నీ లెంత్లు వేరుగా వచ్చేస్తాయి కదా. అవునవును, ఛాన్సే లేదు కట్ చేయండి ఆ సాంగ్ని, అంత పొడుగుంటే ఎవరు చూస్తాడని. మిస్టర్ పర్ఫెక్ట్కి సంబంధించి మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ ఏంటి ఒక్కసారి ఇప్పుడు గుర్తు చేసుకుంటే? నాకు బెస్ట్ మూమెంట్ ప్రభాస్ గారు ఓకే చేయటం అండి. ఒక ఆడియో ఫంక్షన్లో చూశాను ఫస్ట్ టైం. ఓకే బాబు భలే ఉన్నాడు ఎవరు అది అని అంటే ఇట్లా ఫస్ట్ టైం ఈశ్వర్ జరుగుతూ ఉంది అక్కడే అనుకుంటా, చూసి చాలా బాగున్నాడు అనుకున్నాం. తర్వాత నాకు వర్షం చాలా చాలా నచ్చింది సినిమా. అప్పటికి ఇప్పటికీ ప్రభాస్ గారిలో మీకు నచ్చే విషయం కానీ ఆయన చాలా హంబుల్గా ఉంటారు, అందరికీ నచ్చుతుంది. ప్రభాస్ గారు అంటే మెయిన్ జెన్యున్ పర్సన్ అండి. ఎవరికి తెలియని ఏంటంటే విపరీతమైన హోంవర్క్ చేస్తాడు సార్ ప్రభాస్ గారు అనగానే బేసిక్గా ఆయన తెప్పించే ఫుడ్ కానీ మిస్టర్ పర్ఫెక్ట్ సంబంధించి ఏమన్నా ఆయన నాన్ వెజ్ ఐటమ్స్ తెప్పించడం. బట్ ఐ కెన్ సే హీఈస్ ది గ్రేట్ హోస్ట్. చేపల్లోనే ఒక 25 రకాల ఐటమ్ చేయిస్తే ఆ 26 ఐటమ్ అడుగుతాడా ఎరా అదెందుకు పెట్టలేదురా ఇంకా వీళ్ళకన్నా. ప్లీజ్ వాచ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఇన్ థియేటర్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.